السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ఖురాన్ మరియు హదీసుల ప్రకారంగా ఎవరైనా సరే ఒక వ్యక్తి సృష్టికర్త పట్ల, దేవుడి పట్ల, అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదలతోటి దేవుణ్ణి మెప్పించడం కోసం ఎవరైనా సరే ఎవరికైనా దాన ధర్మాలు చేస్తే, సదకా ఖైరాతులు చేస్తే గనక అల్లా సుబ్హాన తాలా ఏం చేస్తాడో ప్రవక్త మహమ్మద్ సుస్లం గారు తెలియజేశారు అని మరి అబూ హురైరా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాల నుంచి తీసుకోవడం జరిగింది ఈ యొక్క హదీస్. ఎవరైనా తన పవిత్ర సంపాదన నుంచి, హలాల్ సంపాదన నుంచి, దాంట్లో ఎటువంటి మోసాలు, దగ, కుట్ర, అబద్ధాలు, దొంగతనము, క్రైమ్స్, నేరాల ఘోరాలు లేదా అబద్ధాలు చెప్పి సంపాదించిన ఇటువంటివి కాదు, హలాల్గా కష్టపడి న్యాయంగా సంపాదించిన సొమ్ముల నుంచి ఎవరైనా సరే ఒక ఖర్జూరపు అంత దానం చేసినా మరి అల్లా సుబ్హాన తాలా దాన్ని కుడి చేత్తో స్వీకరిస్తాడు. ఆ తర్వాత మీరు గుర్రపు పిల్లను పెంచి పెద్ద చేసినట్లుగా ఆయన మీరు చేసిన ఆ యొక్క దానాన్ని వృద్ధిపరుస్తాడు. అలా వృద్ధి చెందుతూ చెందుతూ చివరికి పెరిగి అది ఒక పర్వతం మాదిరిగా పెరిగిపోతుంది అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు తెలియజేశారని అబూ హురైరా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. మీరు దాన ధర్మాలు చేసేది, సదకా ఖైరాతులు చేసేది, అది ఒక చిన్న వస్తువైనా సరే, చిన్న మా విషయమైనా సరే, ఏదైనా సరే, మరి దానికి అల్లా వద్ద ఎంతో విలువ ఉంది అని, అది మరి ఇక్కడ మన ఈ యొక్క ప్రాపంచిక జీవితంలో కానీ లేదా సమాధి జీవితంలో కానీ లేదా ప్రళయ దినం రోజు కానీ లేదా పరలోకంలో కానీ మనకి అది ఎలా అల్లా సుబ్హాన తాలా ఉపయోగకరంగా చేస్తాడో అనేది అది మరి తర్వాత విషయం. కానీ దీనికి ఏదైనా చేసేది మాత్రం, ఏదైనా సహాయ సహకారాలు చేసేది మాత్రం, దాన ధర్మాలు చేసేది మాత్రం వృధా కాదు, దాని యొక్క ప్రతిఫలాన్ని అల్లా పెంచుతూ పోతూ ఉంటాడు అని ఈ యొక్క హదీస్ ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. అల్లా సుబ్హాన తాలా మనందరికీ పిసినారుగా ఉండే భాగ్యాన్ని కాకుండా మనందరికీ సదకా ఖైరాతులనే జకాతులు చేసే భాగ్యాన్ని ప్రసాదించమని, అటువంటి మనస్తత్వాన్ని ప్రసాదించమని, మనందరికీ అటువంటి సంపాదనను కూడా ప్రసాదించమని, మన అవసరాలని తీర్చుకుంటూ ఇతరులకు కూడా సహాయ సహకారాలు చేసే భాగ్యాన్ని మనకు ప్రసాదించమని, మనలో ఉన్న అసహ్యము, ద్వేషము, పిసినారతనము వీటన్నిటిని తీసివేయమని, మరియు ఇతరులకు సహాయం చేసే గుణాన్ని మనకు ప్రసాదించమని, అటువంటి ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని ప్రసాదించమని నేను మనందరి తరపున కూడా సృష్టికర్త అయిన అల్లాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్.